కర్నూలు జిల్లా ఉద్యాన కేంద్రంగా మారుతోంది. అధిక శాతం మంది యువ రైతులు రక్షిత సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా 50% రాయితీ ఇస్తుండడం వల్ల పాలీహౌజుల్లో పంటల ప్రయోగాలు చేసి అధిక రాబడులు సాధిస్తున్నారు. ముఖ్యంగా అలంకరణకి వినియోగించే చామంతులు వేసి లక్షలు సంపాదిస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగాల కంటే సొంతూరిలో పూలు సాగు చేయడమే బాగుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రక్షిత సాగు విస్తరిస్తోంది. ఖర్చు అధికంగా ఉన్నా ప్రభుత్వం సగం రాయితీ ఇస్తుండటంతో అధిక శాతం మంది యువత పాలీహౌజుల్లో సాగుకు ముందుకొస్తున్నారు. పాలీహౌజుల్లో ఉష్ణోగ్రత నియంత్రణ, వర్షం పడినా ఎలాంటి సమస్యలు ఉండని కారణంగా పంటలకు భరోసా లభిస్తుంది. దీనికి తోడు డ్రిప్ ద్వారా ఎరువులను అందిస్తుండటంతో తక్కువ నీటితో పూర్తి స్థాయిలో ఎరువులను వినియోగించుకోవచ్చు. 4-5 ఎకరాల్లో వచ్చే దిగుబడి ఈ విధానంలో కేవలం 1 ఎకరాలోనే తీయవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు ఉండడంతో రైతులు ఈ రక్షిత సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 10 సంఖ్యల ఎకరాల్లో పాలీహౌజుల్లో పంటలు సాగు చేపట్టారు. ముచ్చుమర్రి గ్రామంలో యువరైతు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎకరా పొలంలో పాలీహౌజ్ నిర్మించి చామంతులు సాగు చేశారు. 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేస్తే 30 లక్షల రూపాయల ఆదాయం మొదటి ఏడాదే వచ్చిందన్నారు. పాలీహౌజ్ పంటల వైపు ఆసక్తి చూపిస్తున్న పలువురు రైతులు సిద్ధార్థరెడ్డి పొలంలో క్షేత్ర పరిశీలన చేశారు. 9 మంది రైతులు పాలీహౌజ్ లో పూల సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. దాదాపుగా 100 సెంటీమీటర్స్ రెయిన్ బయట పడినా కూడా లోపలకు నీళ్లు రావు. ఈ ఫాగర్స్ గానీ క్లైమేట్ కంట్రోల్ ప్రకారం ఇదంతా జరుగుతుంది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇది జరిగిపోతుంది. ఇంతకుముందు సబ్స్టాండర్డ్ ఉన్నాయి, ఏం చేయడం ద్వారా ఈరోజు ఈ పొజిషన్లో ఉంది. మాకు కూడా మంచి ఈల్డ్స్ వస్తున్నాయి. ఈరోజు మనకు 1 కేజీ 150 నుంచి 200 వందల రూపాయల వరకు ఈ చామంతి పూలు. దీన్ని మనం నాసిక్ నుండి తెప్పించినాం. ఇది యూరోపియన్ బ్రీడ్. ఇది మాకు చాలా మంచి ఈల్డ్స్ వస్తున్నాయి. దీంట్లో ఎంత లేదన్నా కూడా 1 సంవత్సరానికి మేము 20 నుండి 25 టన్నుల వరకు క్రాప్ మా చేతికి వస్తుంది. ఎంత లేదన్నా పెట్టిన పెట్టుబడి కాకుండా ఇంకొక లాభంలోనే ఉంటాం తప్ప నష్టంలో ఉండదు. వచ్చే సంవత్సరం అంతా లాభాలు చూడొచ్చు. ఏ రైతు కన్నా ఇది ఒక మంచి అవకాశం. 2 ఏళ్లుగా పాలీహౌజ్ సాగులో అనుభవం గడించిన యువరైతు రాధిక ఈ ఏడాది చామంతుల సాగు చేపట్టింది. ఉద్యానవన శాఖ అధికారుల సూచనలతో చామంతులు సాగు చేయగా మొదటి పంటలోనే మంచి దిగుబడి వస్తున్నట్లు ఆమె తెలిపారు. కష్టపడితే ఉద్యోగం కన్నా వ్యవసాయమే మిన్నా అని రాధిక అన్నారు. ఈటీవీ ఈనాడు కథనాలకు ప్రభావితమైన యువరైతు రాజు విజయవాడ నుంచి ఇక్కడికి క్షేత్ర పరిశీలనకు వచ్చారు. ఇప్పటికే నేను పెట్టి 2.5 సంవత్సరం అయింది. బ్రిటిష్ కుకుంబర్ అయిపోయింది. టొమాటోస్ వేశాను, తర్వాత కొరియాండర్ కూడా వేశాను. సో దీనివల్ల నాకు లాభాలు బాగా వచ్చాయి. హార్టికల్చర్ వారి సౌజన్యం, వారి హెల్ప్ చాలా ఉంది. సో నాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ పెస్ట్ కంట్రోల్ కానీ తర్వాత బెడ్ ప్రిపరేషన్ అవన్నీ కూడా నాకు వారి సహకారం బాగా అందింది. సో ఇప్పుడేమో ఈ క్రిసాంతిమమ్స్ అంటే వెజిటబుల్స్ అయిపోయింది, మరి ఫ్లవర్స్ వైపు వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు క్రిసాంతిమం వేశాము. ఈ పాలీహౌస్లో ప్రొడ్యూస్ చేయటం అన్నది పెద్ద సమస్య కాదు, కానీ మార్కెటింగ్ ఒకటే సమస్య. సో దానికి అందరు పాలీహౌజ్ వాళ్ళందరూ కూర్చొని ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి దీన్ని చేయగలిగితే మాత్రం దీంట్లో మనము అద్భుతం విజయాలు సాధించవచ్చు. దీని పూర్వపరాలు ఏంటి, ఏ రకంగా చేయాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీనికి ముడిసరికి ఎక్కడ దొరుకుతుంది, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఏంటి, మనకు ఒకవేళ ఫైనాన్షియల్గా ఏదన్నా హెల్పింగ్ కావాలంటే సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇటువంటివి కూడా నేను అన్ని తెలుసుకున్నాను. తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కూడా రావడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా స్థాపించి కనీసం ముందు 1/2 ఎకర్ ఏరియాలో స్టార్ట్ చేసి మా ఏరియాలో దీన్ని అభివృద్ధి చేసి మరింత మందికి దీనికి ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని, ఒక ప్రోత్సాహకరంగా చేయాలన్న ఆలోచనతో ఉన్నాను. పాలీహౌజ్ క్షేత్ర పరిశీలనలో రైతులకు చామంతుల సాగు మార్కెటింగ్, రాయితీ, ఇతర విషయాలను వివరించినట్లు ఉద్యాన శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సిద్ధార్థరెడ్డి పాలీహౌస్ ను చూసి మరో 9 మంది రైతులు పాలీహౌస్ సాగుకు ముందుకొచ్చారని, వారికి 50% రాయితీ ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ హరిత గృహాలు చేస్తున్న రైతులందరినీ కూడా ఒక ఉత్పత్తిదారుల సంఘంగా తయారు చేసి జిల్లాలో వాళ్లకు కూడాను కావాల్సినటువంటి రైతుకు కావాల్సిన సాంకేతిక పరంగా శిక్షణ కార్యక్రమాలు, అలాగే ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోజర్ విజిట్స్, వీటన్నిటినీ కూడా ఉద్యాన శాఖ ద్వారా చేపడుతున్నాము. హరిత గృహాలు కొంత ఖర్చుతో కూడుకున్నాయి కాబట్టి వీటిని పెట్టుబడి పెట్టగలిగిన వారినే కాకుండా మరి చిన్న చిన్న రైతులను కూడా ప్రోత్సహించడాని కొరకు మరి ఈ సంవత్సరం జిల్లాలో దాదాపుగా 250 మంది రైతులకు ఈ యొక్క హరిత గృహాలు చిన్న చిన్న సైజుల్లో చేయడానికి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నాము. పాలీహౌజుల్లో సాగుకు యువ రైతులు ముందుకు రావడం శుభ పరిణామమని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో ఉద్యానవన పంటలకు 5 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. పాలీహౌజులు నిర్మించి పూల సాగు చేస్తున్న రైతులను అభినందించారు.
ముఖ్యంగా మన కర్నూలు ప్రాంతాన్ని హార్టికల్చర్ గా అదేవిధంగా ఫ్లోరికల్చర్ పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటల్ని ప్రోత్సహించాలని చెప్పేసి మనకి ఈ షేడ్ నట్స్ అదే రకంగా ఏదైతే పాలీ హౌజెస్ ఉన్నా వీటిని ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో మనం ముఖ్యంగా నిరుద్యోగ యువత యువకులు రైతులకి లాభసాయకమైనటువంటి పువ్వుల పెంపకం అదే రకంగా ఇతర మార్కెట్ పరంగా ఏవైతే డిమాండ్ ఉందో అటువంటి పువ్వు జాతులు పండ్ల జాతులు కూరగాయలు పండించడంలో భాగంగా వీటిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో ఈ సంవత్సరం మనం హార్టికల్చర్ ఉద్యానవన శాఖ తరఫున దాదాపు 7 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపాయలు ఇస్తున్నాం. దీనికి 50% సబ్సిడీ పైన మనం రైతులు ఎవరైతే ముందుకు వస్తారో వారికి ఇవ్వడం జరుగుతుంది. జిల్లాను ఉద్యాన కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి అధికారుల చేయూత కూడా తోడవుతుండటంతో యువ రైతులు పాలీహౌస్ల సాధన దిశగా అడుగులేస్తున్నారు. ఈ అడుగులు హరితాంధ్ర సాధనకు ప్రేరణ క్రియలుగా మారాలని ఆకాంక్షిద్దాం.